చూసి వెళ్తున్నామమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. హలో అంకుల్, చేతికి కాదు హెల్మెట్ పెట్టుకోవాల్సింది, తలకి పెట్టుకోవాలి. బాయ్. చూసారా ఇతన్ని, వచ్చేది రాంగ్ రూట్లో, చూసుకుంటూ రావాల్సింది ఇతను. పైగా పాప మీద ఇతని రాంగ్ డ్రైవింగ్ ప్రతాపం ఒకటి. బ్రదర్, పాపను జాగ్రత్తగా వెళ్ళమని కోప్పడ్డావు, అదే పాప నీ జాగ్రత్తను గుర్తు చేసింది. ఈ జనరేషన్లో పిల్లలు అపారమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. మీరు చేసే రాంగ్ డ్రైవింగ్ వల్ల వారి ప్రాణాలకు హాని కలిగించకండి ప్లీజ్. ఈ చిన్ని పాదాలకై చింతలేని అడుగులు వేద్దాం. Yes, come in. అక్షిత, ఎందుకమ్మా ఈరోజు రావడానికి లేట్ అయింది? ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో రోడ్డు దాటడం కష్టమైంది టీచర్, అందుకే ఈరోజు రావడానికి లేట్ అయింది. మీ మమ్మీ మీ డాడీ రారా? వాళ్ళిద్దరూ బిజీగా ఉంటారు టీచర్, మమ్మీ డాడీ ఇద్దరు జాబ్కి వెళ్తారు టీచర్. ఓకే, సిట్ డౌన్. ఏమైంది బాబు, దెబ్బలేం తగలలేదు కదా? పాలు పోయాయా? ఇదిగో ఇది తీసుకో. మరి మీకు? ఇదిగో నాకు. జీవితానికి 100 ఏళ్లను టైం ఫిక్స్ చేసి వయసు అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేస్తాడా పైవాడు. ఆ కాల్ వచ్చినప్పుడు నేను రాను అనే చాయిస్ మనకు లేదు కదా. అందుకే మన కోసం బ్రతకటంలో తృప్తి ఉంటుంది, అదే మన చుట్టూ ఉన్న సమాజం కోసం బ్రతకటంలో సంతృప్తి ఉంటుంది. మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఈ రెండింటిలోనే ఉంటుందని నేను నమ్ముతాను. అలా అనుకునేవాడే ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ భరద్వాజ. టీ ఇక్కడ పెట్టాను మామయ్య, తీసుకోండి. సరేనమ్మా. చదవడానికి ఏమీ లేదు. పేపర్ చదువుదామంటే ఒక్క మంచి వార్త కూడా లేదు, అంత క్రైమే. చ అమ్మా, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. దేశం పాడైపోతోంది, భ్రష్టు పట్టిపోతోందని గొంతు చించుకునే వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తుంటాం. కానీ అలా అందరూ అరుస్తూనే ఉంటారు, దానికోసం మనం ఏం చేయగలమో చెప్పరు. రోజూ రోడ్డు ప్రమాదాల గురించి మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ ఏమీ చేయలేక కబుర్లు చెప్పుకుంటాం. ఈ కోవకు చెందినవాడే ఈ రిటైర్డ్ మున్సిపల్ ఆఫీసర్. సుదర్శన్ సార్, గిరాకీ బాగున్నట్టుంది ఈరోజు. ఏముందిలే సార్, మామూలే, రోజులానే. చేదవుతారా సార్? ఇవ్వు, ఇదిగోండి, తాగండి సార్. సుదర్శన్, ఈరోజు టీ చాలా బాగుందయ్యో. మీకన్నీ బాగానే ఉంటాయి. మీకేంటి సార్, రిటైర్డ్ అయిన పైసలతోనూ కాక ప్రభుత్వం పింఛను కూడా ఇస్తుంది, దాంతో మీరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. రిటైర్ అయిన ఈ వయసులో ఎంజాయ్ చేయక భారతదేశ సరిహద్దుల్లోకి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేయమంటావా ఏమిటి? అయినా పొద్దున్నే నీతో వాదనలు ఎందుకు నాకు? అలా హాయిగా మా ఫ్రెండ్స్తో కాసేపు పోయి కాలక్షేపం చేసి వస్తా. ఇదిగో డబ్బులు తీసుకో. సరే వస్తా, రండి. మనిషిగా పుట్టినందుకు మనం ఏదో సాధించాలి అనుకునేవాళ్ళు కొంతమందే, కానీ చాలామంది రిటైర్ అయ్యాక వాళ్ళ జీవితాన్ని హాయిగా కాలక్షేపం చేస్తూ గడిపేయాలనుకుంటారు. సాధారణంగా అందరూ తమకు సేవలు చేస్తారని, ఇంట్లో వాళ్ళు తమకు చేసే సేవలతో తమ జీవితం సుఖంగా గడిచిపోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తే ఈ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఇవాళ లేట్ అయింది. ఏం చెప్పమంటారు, పొద్దున్నే పాలు తీసుకురావాలా, పేపర్ తీసుకురావాలా, పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాలా. మరో విషయం, నా గోడలు నేను అడగకుండానే కాఫీల మీద కాఫీలు ఇచ్చేస్తూ ఉంటుంది. నన్ను అడగకుండా నా కొడుకు ఒక్క పని చేయడు. చెట్టు అంత ఎదిగారు, అన్నిటికీ నా సలహాలే అడుగుతారు. మరి పార్కుకి లేట్ అవటం లేదండి? అయినా రిటైర్ అయిన ఈ వయసులో రిలాక్స్ అయ్యి హాయిగా ఎంజాయ్ చేయక ఈ పనులు ఏమిటండి. నన్ను నెత్తిని పెట్టుకుంటారు, ఇంటి పెత్తనం నా నెత్తిని పెడతారు. గొప్ప విషయమే కానీ ఈ వయసులో బాధ్యతలన్నీ బరువు అయిపోవడం లేదండి. ఏమండి భరద్వాజ గారు, ఈ రోజు జాగింగ్ చాలా స్లోగా చేస్తున్నట్టున్నారు. అది జాగింగ్ కాదండి, వాకింగ్. ఓ, అయితే మీరు వాకింగ్ చాలా ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. వాకింగ్ అలాగే చేయాలండి. ఓ, ఇవాళ 2 రౌండ్లు వాకింగ్ ఎక్కువ చేసినట్టున్నారు. తప్పదు, కూర్చుంటే కొలెస్ట్రాల్, నిల్చుంటే నొప్పులు, నడిస్తే రెండూ పోతాయని. అయినా ఈ రిటైర్డ్ అయిన వయసులో ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడపాలంతే. ఆ గొడవ ఎందుకులండి? ఇంతకీ ఈ మధ్యకాలంలో సినిమాలు ఏమైనా చూసారా? సినిమాలు ఎక్కడివండి, సీరియల్స్ చూడ్డానికే టైం సరిపోవట్లేదు. అరే, ఎవరో పడిపోయారే. అయ్యయ్యో, ఏమైంది బాబు? కళ్ళు అలా నెత్తిన పెట్టుకుని నడుస్తుంటే తగలదరా వెధవా. కాస్త చూసుకుని నడవాలని తెలీదు. అయినా నిన్ను తిట్టే లాభం, ఆ సెక్యూరిటీ గార్డ్ని అనాలి. ఎక్కడ పడిచొస్తున్నారో వెధవలు. నువ్వు పడ్డంతో అయిపోయిందా? ఒకరి తర్వాత ఒకరు రోజుకు ఎంతమంది పడుతుంటారో ఈ ఒక్క రాయి వల్ల. అన్ని తిట్లేందుకండి, ఆ రాయినేదో మీరే తీసి పడేయచ్చుగా. ఈ రాళ్లను పీకి పారేయడానికి, చెత్త ఎత్తేయడానికైనా నేను ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయింది. ఇంతకాలం కష్టపడ్డాను, ఇంకా కష్టపడాలా? చాలా ఫ్రాంక్గా చెప్పారు. మన గుండెకాయ కూడా అలానే చెప్తే ఎలా చెబితే, బతుకంతా కొట్టుకున్నాను ఇంకా కొట్టుకోవాలా అని చెప్తే. హలో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను. టైం 8:30 అయింది. అయితే నువ్వు లేవా? జాగ్రత్త, నెమ్మది. సాయంత్రం 4:30 అయితేనే కానీ పార్కుకు రాడు. ప్రొద్దున్న 8:30 అయిందంటే పార్కులో ఉండడు. పెద్ద ఏదో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళగా టైం అయిందని పరిగెడుతుంటాడు. బిల్డప్. టైంకి వెళ్ళకపోతే టిఫిన్ పెట్టరేమో కొంపలో. ఏంటో ఆయన పిచ్చి. భరద్వాజ గారు నమస్తే అండి. ఏంటి ఈ రోజు మీరు నాకంటే ముందు వచ్చినట్టున్నారు? వెనక ముందుదేముందిలేండి, మొత్తానికైతే కలుసుకున్నాం కదా. కలుసుకున్నాంలేండి అదండి. అయ్యయ్యో, ఐఎమ్ సారీ. నిన్న ఆ రాయిని తీసేశాను కానీ ఈ రాయిని తీయడం మాత్రం మర్చిపోయాను. మీరు చూసుకొని నడవద్దండి. అయినా మిమ్మల్ని కాదండి, ఆ సెక్యూరిటీ గారిని అనాలి. నిద్రపోయి చచ్చాడు వేదం ఎక్కడో. అయినా ఇంత పెద్ద పార్కుకి ఒక్క సెక్యూరిటీ గార్డ్నే ఇచ్చారు. ఒక్కడు పాపం ఎన్ని చోట్లని కాపలా కాస్తాడు. ఆ రాయిని మనం పీకి పడేయచ్చు, కానీ ఎన్నని పీకి పడేస్తాం? బతుకంతా పీకాం, ఇంకా పీకుతూనే ఉండాలా? ఇంకొద్దు, మీరెక్కడ కొడుతున్నారో నాకు అక్కడే తగులుతుంది. అది కాదండి, మన గురించి ప్రభుత్వం పట్టించుకోదా? మనం రిటైర్డ్ పీపుల్, ఏ పని చేయకూడదు, మనది కాని పని అస్సలు చేయకూడదు. హాయిగా రెస్ట్ తీసుకోవాలి. సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసుకోవాలి. మహాప్రభు, చావుగొట్టేయకండి. రాయి తగిలిన నొప్పి కంటే మీ మాటలు తోటాల నొప్పే ఎక్కువగా ఉంది నాకు. నన్ను తీసుకెళ్ళి బెంచి మీద కూర్చోబెట్టండి. సరే పదండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. పేపర్ చూసారా ఈరోజు? పేపర్ అంటేనే క్రైము, అది చూట ఇంకా పెద్ద క్రైము. ఎంత ఘోరం అండి! నిన్న పాకిస్తాన్ సైనికులు మన సరిహద్దులు దాటి తీర ప్రాంతంలో చొరబడి ఎంత అల్లకల్లోలో సృష్టించారు. ఒక్క నిన్న ఏమిటండి, అది వాళ్ళకి అలవాటే కదా. అయినా సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఏమిటండి మన వాళ్ళ చేతకంతనం కాకపోతే? పోనీ మీరు వెళ్ళండి. అంటే సార్, మీ ముఖం చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మీ మాటలు వింటుంటే ఎంతో కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతోంది, అది మీలోనా మాలోనా? అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా మూడు మారిపోతుంది, టైం అయిపోతుందని వెళ్ళిపోతారు. ఎందుకలా? నాకు టైం అయింది, వస్తాను. ఏంటో ఈయన మనకు అర్థం కాడు. నాకు అర్థమయ్యాడు, మేధావులందరూ పిచ్చోళ్ళంటే నమ్ముతారు, పిచ్చోళ్ళందరూ మేధావులంటే నమ్మను. వయసులో కూడా సమాజానికి ఏదో చేయాలనే తపనున్న ఆయనను చూసి టిఎన్ఎన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ వారి ఛానల్కు ఆహ్వానించాడు. భరద్వాజ చేస్తున్న సర్వీస్ గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. ఓకే. హలో సార్, వెల్కమ్ టు టిఎన్ఎన్ స్టూడియో. నమస్తే. మీ పేరు? భరద్వాజ, రిటైర్డ్ ప్రొఫెసర్. మీ యూనిఫామ్ చాలా బాగుంది. మీది గవర్నమెంట్ సర్వీసా? కాదు, సోషల్ సర్వీస్. ఏదైనా ఆర్గనైజేషనా? సెల్ఫ్ సర్వీస్. ఎందుకంతా? ఇట్స్ మై డ్యూటీ. మీకెవరూ జీతం ఇవ్వట్లేదనుకుంటాను. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. అసలు మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? పబ్లిసిటీ కోసం కాదంటారా? మిమ్మల్ని ఎవరిని నన్ను ఇక్కడికి పిలవమని చెప్పలేదు. తలంచుకొని నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడికి రావడం ఒక విధంగా మంచిదే. ఏ జీతం లేకుండా నేను చేస్తున్న ఈ చిన్న ఉద్యోగాన్ని ఉద్యమంలా మారిస్తే అంతకంటేనా? నేను పబ్లిసిటీ కోసమో పేరు కోసమో ఇదంతా చేయడం లేదు. మరేంటి బాధ? అందులోంచి పుట్టిన బాధ్యత. మీ బాధకు కారణం? స్కూల్కెళ్లే పిల్లల మరణాలు. సంపూర్ణ జీవితాన్ని గడపాల్సిన ఎంతో మంది స్కూల్ పిల్లలు రోడ్డు క్రాసింగ్ వల్ల చిన్న వయసులోనే కనుమరుగైపోతున్నారు. అలా జరగకూడదనే నాకు నేనుగా సృష్టించుకున్నదే ఈ ఉద్యోగం. మరి మీరెందుకు ఇక్కడ రోడ్ల మీద కూడలలో చేస్తున్నారు? ఒక్కటి మాత్రం నిజం, ట్రైను బస్సును గుద్దిన తర్వాతే గేట్లు వేశారు. ఆ పనేదో ముందే చేసుంటే రోడ్ల మీద కూడా అలా జరిగే ఛాన్స్ ఉంది. అందుకే నేను ముందుగానే స్పందించాను. మీకు ఈ వయసులో ఇదంతా అవసరమంటారా? పక్క దేశాల్లో నాలాంటి రిటైర్డ్ సర్వీస్ మెన్లు ఇలాంటి సర్వీసులే చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు? నా వయసులో ఉన్నవారు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. ఆ రెస్ట్ మనకొద్దు. మన వంతుగా పొద్దున్నో పావు గంట, సాయంత్రమో పావు గంట మన పిల్లల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిద్దాం రండి. సార్, మనం రిటైర్డ్ సర్వీస్ మెన్లమే కాదు, సోషల్ సర్వీస్ మెన్లమని కూడా చాటి చెబుదాం రండి. రోడ్డు దాటించే చోట మీ పిల్లవాడు ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట మాత్రం రోడ్డు దాటుతూ ఉంటాడు. మీ ఆలోచన అద్భుతంగా ఉంది. మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అరే, 1000 మంది పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గర ఒక్క కానిస్టేబుల్ని పెట్టుకోలేని మనం బాలభారతాన్నేం ధరిస్తాం, భావి భారతాన్నేం నిర్మిస్తాం. కానీ మనం తలుచుకుంటే తప్పకుండా నిర్మిస్తాం. జీవితంలో ఎంతో వృద్ధిని సాధించిన వృద్ధులం మనం, అనుభవాల సమృద్ధులం, అన్నీ తెలిసిన బుద్ధులం, తర్వాత తరాల వారికి దారి చూపాల్సిన నిబద్ధులం. వృద్ధులు సాధించే దేశాభివృద్ధి ఏమిటో చేసి చూపిద్దాం. మనం రిటైర్ అయ్యామే తప్ప టైడ్ అవ్వలేదని నిరూపిద్దాం. మన రిటైర్మెంట్ గవర్నమెంట్ సర్వీస్కే తప్ప సోషల్ సర్వీస్ కాదు. ప్లీజ్ రిమెంబర్, రిటైర్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ ఈజ్ అపాయింట్మెంట్ టు సోషల్ సర్వీస్. మనం రిటైర్ అయినా కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తుంది మనకు ప్రభుత్వం. పని చేయని వారికి తినే హక్కు లేదు, తినని వారికి బతికే అవకాశం లేదు. ఆలోచిస్తే మనకు దేవుడిచ్చిన ఒక అవకాశం, ఆచరణలో పెడితే ఆనందపు సంపూర్ణ జీవితం. మన భవిత కోసం మనం చేసే ఒక చిన్న ప్రయత్నం. ఒక ఆలోచన, ఒక కార్యం అనేక మందికి ప్రతిరూపంగా మారి ఒక యజ్ఞంలా మారాలని కోరుకుంటూ టీఎన్ఎన్ మీకు అందించిన ప్రత్యేక కార్యక్రమం. మీ జర్నలిస్ట్ చందన. మన మీద ఎంతో నమ్మకంతో, ప్రేమతో ఈ భూమి మీదకొస్తారు పసివాళ్ళు. వాళ్లకి చక్కటి విలువలతో కూడిన సమాజాన్ని బహుమానంగా ఇద్దాం రండి. భగవంతుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఆలోచిస్తే దేవుడు మనకిచ్చిన ఓ అవకాశం, ఆచరణలో పెడితే ఆనందపు సంపూర్ణ జీవితం. మన భవిత కోసం మనం చేసే ఓ చిన్న ప్రయత్నం. ఈ చిన్ని పాదాలకై చింతలేని అడుగులు వేద్దాం.